సంపత్ కుమార్ తో నవీన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కరీంనగర్. గవర్నర్ నరసింహన్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తిత్లీ తుఫాను బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కలిసి క్లోజ్ దాదాపు గంటసేపు మాట్లాడినప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చింది కూడా అసలు ఉద్దానం తుఫాను తిత్లీ తుఫాను రాకముందు ఎలా ఉండేది ఉద్దానం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక ఆడియో వీడియో విజువల్లో ఒక ఏవీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాం. నేను కోరుకుంది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చాలా క్రూషియల్ ఈ టైమ్స్. ఇది ఒక దృష్టికి తీసుకొచ్చాం. ప్రైమ్ మినిస్టర్కి ఒకవేళ వాళ్ళు ఎలా స్పందిస్తే దాన్ని బట్టి చూద్దాం. దీని ముందు ఏంటంటే మేము ఇది అట్లీస్ట్ మన స్టేట్ ఫెడరల్ రిప్రజెంటేటివ్ కాబట్టి గవర్నర్ గారి వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పీల్లో మనం పెట్టాము అవసరం అయితే మేము పరిస్థితులు కలుస్తామని చెప్పి మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఫస్ట్ ఇనిషియేటివ్ గవర్నర్ గారు తీసుకున్నారు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు. మెయిన్గా మేము కోరుకుంది కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అసలు ఈ ఉద్దానం ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన దృష్టికి తీసుకొచ్చింది కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్నెస్ వెనుకబాటుతనం నిర్లక్ష్యం అలాంటి సమయంలో ఆల్రెడీ కిడ్నీ వ్యాధి విస్తా అక్కడ చాలా ప్రబలటం ఇలాంటి సమయంలో మొత్తం ఆధారమైన అంటే వాళ్ళ ఫినాన్షియల్ ఆర్థికంగా దాని మీద ఆధారపడ్డ మొత్తం తోటలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళీ అది కోలుకోవడానికి దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల పైన పడుతుంది మళ్ళీ ఇప్పుడున్న స్థాయికి రావాలంటే. అందుకని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది నేను పదే పదే చెప్పాను. ఇది బేసిక్ సమస్య ఏముందంటే ఇది నేను చెప్పింది క్రియేట్ చేసింది కాదు కానీ మీరు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు విజయనగరం కానీ మీరు శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో మొత్తం తుఫాను తాకిన ప్రాంతంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా అసలు వాళ్ళ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. నిన్న మీకు ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ కూడా చూపి నిన్న మీడియా ముందు పెడితే అసలు అలాంటి ప్రాంతం ఉంది సంపూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇది తెలియట్లేదు వాళ్ళు ఎంత కరెంటు లేవు 10 రోజుల నుంచి ఇవన్నీ తెలియట్లేదు. ఇది మీరు ఒక బ్రాడ్ హెవీ పిఆర్ ఎక్సైజ్ లాగా అయిపోయింది. మేమనుకున్నా అంటే ముందు వెరీ ఆబ్జెక్టివ్ వెళ్ళాం. వీఆర్ నాట్ లైక్ రెగ్యులర్ లైక్ రిమైనింగ్ పొలిటికల్ పార్టీస్ జగన్ గారి లాగా లేదంటే మిగతా అంతకుముందున్న పార్టీస్ లాగా అంటే అధికారంలో ఉన్న పార్టీని ఏ విధంగా అయినా సరే అనేసేయాలి అనే ఉద్దేశం మాకు ఎప్పుడు ఉండదు. మేము దాదాపు 6 రోజులు అక్కడే ఉన్నాం. 6 రోజులు ఉన్నాం దాదాపు ఒక క్లోజ్ టు 700 కిలోమీటర్స్ తిరిగాం. తర్వాత 30 కిలోమీటర్ల పైన మేము కాలినడుకుని ప్రయాణించాం. మొత్తం దాదాపు క్లోజ్ టు 1 లక్ష మంది క్లోజ్ 40 మంది గ్రామాలు తిరిగాం. ప్లస్ మొత్తం కూడా 1 లక్ష మంది ప్రజలతో మమేకమై వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి విపరీతం ఆవేదన. అసలు కేరళలో ఇంత తుఫాన్ బీభత్సం జరిగినప్పుడు మొత్తం దృష్టి తెలిసింది. అలాంటిది ఉద్దానంలో ఇంత జరిగితే అసలు మీడియా దృష్టికి రాకపోవడం ఏంటి అసలు దీన్ని ముందుకు తీసుకెళ్లకపోవడం ఏంటి అనేది అక్కడ సామాన్య ప్రజల్లో ఉన్న యువత. అందుకని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రావద్దని అనేస్తున్నారు. ఇదే మనం చూపించకపోతే ఇది మనం సమస్యలు గుర్తించకపోతే లేదనుకోవడం పొరపాటు అవుతుంది. అది మేము తిరిగి తీసుకొచ్చాం. అంతేగాని దాన్ని టీడీపీ 2% ఇబ్బంది నిజంగా టీడీపీ కనుక ఒక పిఆర్ ఎక్సైజ్ లా కాకుండా నిజంగా చేసినట్టు అసలు ఈ మాట కూడా వచ్చింది కదా మా ప్రజల నుంచి. మేము చెప్తుంది కూడా ఇది మా మాట కాదు ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలియజేసాం తప్ప ఇట్ ఇస్ నథింగ్ అంటే పర్సనల్ అండి.